నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను గోపికృష్ణ. మనతో డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. వారిని ఆహ్వానిద్దాం. జయరామ్ గారు నమస్కారం, స్వాగతం. నమస్తే గోపి. జయరామ్ గారు, ఒక నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఒక పరిణామం రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన చర్చల్లో ఒకటిగా మారింది. షర్మిలకి ప్రధానమంత్రి ఫోన్ చేసి మాట్లాడారు, పరామర్శించారు. మొన్న జరిగినటువంటి నర్సంపేట లేకపోతే ప్రగతి భవన్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా ప్రళయం లాంటి సంఘటనలు జరిగినా స్పందించని ప్రధాని మోదీ షర్మిల విషయంలో ప్రత్యేకంగా స్పందించాడు అనే జరుగుతున్నటువంటి ప్రచారం వెనుక అసలు వాస్తవాన్ని మాట్లాడుకునేకండి. ఎందుకంటే ప్రధాన మీడియా ఛానల్స్ అన్నీ కోడేకొస్తున్నాయి ఇదే విషయాన్ని. కానీ ఈ వార్త నిజమైతే గనక తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు ఏమన్నా నాంది పడుతుందా, లేకపోతే ఆల్రెడీ పడినటువంటి పునాదిలో నుంచే ఇవన్నీ పుట్టుకొస్తున్నాయని అనుకోవాలా? అంటే ఒకటి గోపి, దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే రాజకీయాలు, అంటే రాజకీయ నాయకుల అవసరాలకు అక్కర్లకు, లేకపోతే వాళ్ళ అభివృద్ధికి తోడయ్యే వ్యక్తులు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళని కేర్గా చూసుకునే బాధ్యత ఇప్పుడు రాజకీయ పార్టీల ముందు. ప్రజల అవసరం లేదు, వీళ్ళకు నాయకులు కావాలి, వాళ్ళకు ఉపయోగపడే నాయకులు మాత్రమే కావాలి. ఇక్కడ మోదీ గారి విషయానికి వచ్చినప్పుడు ప్రజలను ఎందుకు నేను అవసరం లేదని చెప్తున్నానంటే, ఖచ్చితంగా రైతులు సంవత్సర కాలం పాటు ఢిల్లీ బార్డర్లో కనుక ఈ నిరాహార దీసి చలిలో, ఇదే టైం లోపల చలిలో విపరీతంగా చలికి భరించేసి వాళ్ళ తిండి వాళ్ళు వండుకొని తిన్నా కూడా వాళ్ళ మీద దాడి లాగలేదు. ఒకవైపు వచ్చేసి అనేక మంది రైతులు చనిపోతున్నా కూడా ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ వైపు పలకరింపు కూడా ఒక మాట పలకరించలేదు. వాళ్ళే పలకరించకపోను పైపెచ్చు వాళ్ళ ఎంపీ కుమారుడు వచ్చేసి యూపీ లోపల రైతుల మీద నుంచి వెళ్ళి కారు నడిపిన దాఖలాలు చూశాం. సో ఆ నేపథ్యం లోపలనే ఒక దళిత అమ్మాయిని రేప్ చేసి ఒక ఎమ్మెల్యే చంపి వాళ్ళ కుటుంబాన్ని పూర్తి స్థాయి లోపల నిర్వీర్యం చేసినా కూడా అప్పుడు కూడా మోదీ గారు ఏ ఒక్క మాట మాట్లాడలేదు. అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు, తెలంగాణ అంశాలకు వచ్చినప్పుడు ఇక్కడ రైతులు చనిపోతున్నప్పుడు కానీ, ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ ఏ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. డిమానిటైజేషన్ టైంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా లైన్లో నించొని ఒక డిహైడ్రేట్ అయిపోయి అక్కడ ఇబ్బందులు పడ్డా కూడా ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. దానికి కంటిన్యూషన్గా ఆంధ్రప్రదేశ్ లోపల అమరావతి రైతులు ఈరోజు వరకు కూడా వాళ్ళు రైతులు పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని ఏ ఒక్కరోజు ప్రశంసించకపోను ఆ ప్రజల కోసం అతను ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే దగ్గర దగ్గర 1000 సందర్భాలు చెప్పగలను నేను, 1-2 కాదు 1000 చెప్పగలను. మోదీ గారు మీరు అన్నట్టుగా చాలా ఆయనకు దేశ ప్రజల గురించి మాట్లాడడానికి టైం దొరకదు, దేశాలు తిరగడానికి మాత్రం టైం దొరుకుతుందని కాంగ్రెస్లు ఇతర రాజకీయ పార్టీలు అనేక విమర్శలు చేస్తున్న వాస్తవాలే. ఆ వాస్తవాలను ఇప్పుడు అవాస్తవం అందమా రావాస్తవం అనే విషయం పక్కన పెట్టేస్తే, రాజకీయ అంశాలను ప్రజలకు సంబంధించిన అంశాలను ఏ ఒక్కరోజు కూడా మోడీ గారు మాట్లాడకపోను. ఈరోజు షర్మిలమ్మ గురించి మాట్లాడుతున్నాడు అంటే సంతోషం, ఒక ఆడపిల్ల మీద దాడి జరిగినప్పుడు మాట్లాడు, మరి మిగతా ఆడవాళ్ళ గురించి దాడి జరిగినప్పుడు కూడా మాట్లాడాలి కదా. అంటే ఈయన మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెలయన ఉండాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురై ఉండాలి, బీజేపీకి ఆత్మబంధువు అయిన ఉండాలి, బీజేపీ కనసన్నల్లో మెదలాలా, బీజేపీతో కలిసిమెలిసి బ్రతకాలి, ఇవన్నీ ఉండే ఈ క్వాలిఫికేషన్స్లో ఫిట్ అయితేనే ఈయన మాట్లాడతారా అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. సో ఇక్కడ క్లారిటీకి రావచ్చా, బీజేపీ ఆత్మబంధువు అనేది డౌటే లేదు దాంట్లో. ఇప్పుడు ఆయన డిక్లేర్ చేశాడు, ఇప్పుడు ఏం చేశాడంటే ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు అంటే ఆమె నాకు ఎలాంటి ఫోన్ చేయలేదని ఖండించాలి కదా సార్. అవును కదా, ఖండించలేదంటే చేసినట్టే. షర్మిలకు ఫోన్ చేస్తున్నాడంటే ఈరోజు ఒకవైపు అన్నకు ఆంధ్రప్రదేశ్ రాసిచ్చి చెల్లికి తెలంగాణ రాసిస్తున్నారా, ఏమనుకోవాలి? ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి తెలంగాణ ప్రజలు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏ విధంగా తీసుకున్నట్టు ఒకనొక సందర్భం లోపల ఒక బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి చూస్తే నా చెల్లెల్ని తెలంగాణకు పంపిస్తాను అని చెప్పాడు. అవును, ఉన్నాయి ఆడియో క్లిప్స్ కూడా, ఉన్నాయి వీడియో క్లిప్స్. వీడియో క్లిప్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అవును, అంటే దీనికి ఏంది, బీజేపీతోని తన స్నేహము చెల్లెల్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసమేనా ఈ భ్రమంలో తీసుకెళ్తున్నారా? అంటే ఇక్కడ
ఒకవైపు వచ్చేసేమో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్తోని సంబంధాలు ఉంటాయి, మరొక వైపు వచ్చేసి బీజేపీతోని అనూహ్యమైన సంబంధం కదా, ఆత్మబంధం ఉంటుంది. దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ను పదే పదే చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు దత్తపుత్రుడెవరు, పుత్రికేవరు, దత్తత పార్టీలు ఎవరి అన్న విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తారు. దేనికి ఆన్సర్ ఉంటుంది ఇక్కడ వీళ్ళ దగ్గర? నెక్స్ట్ ఇప్పుడు అసలైన దత్తపుత్రిక ఏమి అని అర్థం చేసుకో. ఇవ పుత్రిక అయితే ఏమి పుత్రుడైతాడు, ఆమె పుత్రుడైతే ఏమి పుత్రిక అవుతుంది. ఓవరాల్గా కుటుంబాన్ని దత్త తీసుకున్నారు అనుకోవాలా, దాన్ని బలపరిచారా ఫోన్తోని? ఒకవేళ కనుక ఇదే అయితే షర్మిలమ్మకు ఫోన్ చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ షర్మిలమ్మ దాడిని ఖండిస్తూనే షర్మిలమ్మకు ఇబ్బంది పెట్టే ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటూనే ఒక షర్మిలమ్మకు మాత్రమే ఎందుకు ఫోన్ చేసింది అనేది నా ప్రశ్న. టేకు లక్ష్మి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడలేదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు. మీరు ఊరుకోండి సార్, ప్రధానమంత్రి ఎక్కడ, ఏదో సాధారణ గిరిజన మహిళ, దళిత మహిళలు ఎక్కడ, ఏం మాట్లాడుతున్నారు సార్? అంటే ఓ రెడ్డి మహిళ కావాలి చూడడానికి కూడా ఒక అంటే దీనికి రెడ్డి మహిళ కావాలి, ఒక కమ్మ మహిళ కావాలి, ఒక నాయుడు మహిళ కావాలి, ఈ మహిళలు ఓ బ్రాహ్మణ మహిళ కావాలి, ఓ వైశ్య మహిళ కావాలి, ఈ మహిళలు అయితేనే మహిళలు కానీ మిగతా మహిళలు కాదు అనేది ఆ ప్రభుత్వాలు చెప్పినట్టు మేము నిజంగానే కాదు అనుకుంటాం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు, ఆ బిడ్డలు కాదంటే వాళ్ళు ఆడపిల్లలు కాదనుకుంటే దాన్ని నేను రెడీగానే ఉంటాను. మేము ఒక్క ఈ అంశంలోనే కాదు, ఈవెన్ బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ మీద వైజాగ్లో జరిగినటువంటి వ్యవహారం మీద కూడా మోడీ స్పందించలేదు కదా. తర్వాత పిలిచి మాట్లాడాడు, అది వేరే విషయం. అప్పటికప్పుడు ఫోన్ చేసి మాట్లాడింది ఏం లేదు కదా. ఇప్పుడు రాజకీయ, నేను ముందే చెప్తున్నాను, రాజకీయ డ్రామా లోపల అనేక కథలు ఉంటాయి. కథలు, మలుపులు, మలుపు తిప్పటాలు చాలా ఉంటాయి. ఇక్కడ ఏంది, అక్కడ గల కారణాలు దాంతోపాటు ఇంకొక అబ్జెక్షన్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ మీద. ఏంది, టీడీపీతోని తన సన్నిహిత సంబంధాలు ఉన్నాయేమో అనే ఉద్దేశాన్ని కూడా వాళ్ళ లోపల, మనసు లోపల ఉన్నదనేది వాస్తవం. ఒకవేళ కనుక టీడీపీతోని సన్నిహిత సంబంధాలు ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ పనికి రాకుండా పోడు కదా. పవన్ కళ్యాణ్కి ఒక ఇమేజ్ ఉంది, ఒక ఫేమ్ ఉంది, ఒక నేమ్ ఉంది, తన స్వతహాగా సంపాదించుకున్నది, ఎవడో తీసుకొచ్చి ఇచ్చింది కాదు. మరి పవన్ కళ్యాణ్ ఒకవేళ కనుక టీడీపీతోనే కనుక సన్నిహిత సంబంధాలు ఉన్నంత మాత్రాన వైసీపీకి అంత ఉలికెందుకు, అంత ఇబ్బంది ఎందుకు, దాన్ని ఇబ్బందికరంగా వీళ్ళు చూపించడం ఎందుకు? ఒకవేళ కనుక ఈరోజు మీరు అంత ఇబ్బంది అంటే, ఓ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈరోజు షర్మిలమ్మకి ఫోన్ చేశారు మోడీ గారు అంటే ఎక్కడ కూడా దాన్ని ఇబ్బందిగా ఫీల్ కావట్లేదు టీఆర్ఎస్, ఇబ్బందిగా ఫీల్ కావట్లేదు. మరి ఇదే కాలు కనుక పవన్ కళ్యాణ్కి వచ్చినట్టు అవుతే అందరికంటే ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే దత్తపుత్రుడు నేనా ఆయన అనే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు ఆయన. ఇక్కడ శత్రు ఎవరు, మిత్రులు ఎవరు తెలుసుకోలేని పరిస్థితి. ఇక నిజంగా ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీనా లేదా పవన్ కళ్యాణా? అంటే తెలుగుదేశం పార్టీని చంపడం కోసం ఇంత డ్రామాలు అయితే అవసరం లేదు. నేను పదే పదే చాలాసార్లు చెప్పాను, ఒకవైపు కాంగ్రెస్ను తెలుగుదేశం చంపడం కోసం ఇన్ని డ్రామాలు చేయాల్సిన పని లేదు. ఇక్కడ షర్మిలమ్మ ఇప్పటికైనా స్పష్టత అనేది ఉండాలి. బీజేపీకి పర్సన్ అనే విషయాన్ని, బీజేపీ ఏజెంట్ అనే విషయాన్ని, బీజేపీకి దత్తపుత్రి అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నాడు చాలా సందర్భాల లోపల. సో బీజేపీ వైపు సంబంధాలు ఉంటాయి, టీఆర్ఎస్తోని అనుబంధాలు ఉంటాయి. ఈమె దాడిని దాడిగా చూడడం కంటే కూడా ఈమెకు ఒక నేమ్ ఫేమ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కేసీఆర్కు అప్పగించిండు. బాధ్యత కేసీఆర్కు మోదీ బాధ్యతగా అప్పగిస్తే ఇక్కడ ఏ పార్టీ లేనట్టుగా ఈమ ఒకవేళ కనుక కాంగ్రెస్ మీకు చేసినప్పుడు కానీ దాడులు జరగవు, ఎందుకంటే స్క్రీన్ పని వాళ్ళని చూపించకూడదు. కాంగ్రెస్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్క్రీన్ స్పేస్ ఇవ్వరు, ఎందుకంటే కాంగ్రెస్ ఎదుగుతుంది అనుకున్నప్పుడు. రేవంత్ అంత దూకుడుగా ప్రవర్తించినా కూడా ఎక్కడ మీడియా లోపల మనం చూపించం, ఎందుకంటే ఛానల్ మన కంట్రోల్లో, మన అందుబాటులో, మనకు అనుగుణంగా అడుగులు అడుగులొత్తుతున్నట్టుగా ఉంటాయి కాబట్టి కొన్ని ఛానల్స్. అది రాజకీయ పార్టీలు పదే పదే చెప్తున్నాయి, అవే ఛానల్లో వాళ్ళు మాత్రమే చెప్పాలి, మనం మాత్రమే వినాలి. నెక్స్ట్ ఇవన్నీ ఏమి లేకుండా ఒక ఎంఐఎంకు ఉన్న సంబంధాలు మనకు తెలిసిన విషయాలే. బీజేపీ ఒకవైపు సంజీవ్, బండి సంజయ్, నెక్స్ట్ వచ్చేసి షర్మిల, వీళ్ళు మాత్రమే కేసీఆర్కి ఎందుకు అనిపిస్తున్నారు? వీళ్ళు శత్రువులా? శత్రువుతో కూడుకున్న అనుబంధం, అనుబంధం కూడుకున్న అభిమానం, అభిమానంతో కూడుకున్న కేరింగ్, కేరింగ్తో వచ్చిన ఈ పబ్లిసిటీనా? అంటే మీరు చెప్తున్నట్టు మోడీ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని హండ్రెడ్కి 100% అనుగుణంగా శిరసా వహిస్తూ ఆ బాధ్యతలోనే భావంగా
షర్మిలమ్మ విషయంలో చాలామందికి డౌట్ ఉండేది, బీజేపీ పర్సన్ అవునో కాదు అనేది. నేను చాలా సందర్భం లోపల అనుమానాలను మాత్రమే ప్రజలు వ్యక్తం చేస్తున్నారని చెప్పాను, కానీ అనుమానం ఈరోజు వ్యక్తం చేయాల్సిన పని లేదు కదా. సో అంటే ఇప్పుడు క్లియర్ అయిపోయింది కాబట్టి ఇక ప్రధాన ప్రతిపక్షం అంటే మళ్ళీ తెర మీదకి రావాల్సింది కాంగ్రెస్. 100% ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకి కామన్ సెన్స్ను ఉపయోగించాలి. అసలు సెన్సే లేకపోతే కామన్ సెన్స్ మాకెక్కడి నుంచి వస్తుందని వాళ్ళు అనుకుంటారు. నేనే చెప్తున్నాను, రేవంత్ కానీ లేకపోతే ఇతర పెద్ద నాయకులకు కానీ వీళ్ళకు ఒకవైపు ఒక అడుగు మన నాయకుడు వేస్తున్నాడంటే దాని అనుగుణంగా నడిచే ప్రయత్నాలు చేయరు, లాగే ప్రయత్నాలు మాత్రమే చేస్తారు. ఇది కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాలు. 130 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ లోపల నేర్చుకున్నది ఏంటంటే మనలో ఉన్న ఒక నాయకుడు ముందుకు పోతుంటే వెనక్కి లాగాలి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది, రేవంత్ విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. నిరంతరం ఈ జరిగే క్రమం లోపలనే శత్రువుకు వీళ్ళ అస్త్రాలను అప్పగిస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను. రేవంత్కు దూకుడు ఎక్కువ, రేవంత్కు నోరెక్కువ, రేవంత్ అగ్రెసివ్గా మాట్లాడతాడు, రేవంత్ యుద్ధంలాగా చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు మరి రేవంత్ను ఏ శక్తి కంట్రోల్ చేస్తున్నది కాంగ్రెస్లో? ఆ ఇమేజ్ రేవంత్కు ఉంది కాబట్టి రేవంత్ ఎదగగలిగాడు. నేను పదే పదే చెప్తున్న రాజకీయ పార్టీలకు రేవంత్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, బండి సంజయ్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, షర్మిల ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో ఆ విధంగానే మిగతా రాజకీయ పార్టీలకు ఎందుకు నోరు లేదని చెప్తున్నాను. కాంగ్రెస్కు నోరు లే, సారీ, టీడీపీకి నోరు ఎందుకు లేకుండా పోయింది? బీఎస్పీకి నోరు ఎందుకు లేకుండా పోయింది? ఎంఐఎంకు నోరు ఎందుకు లేకుండా పోయింది? మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు? బీజేపీ ఇప్పుడు ఇక్కడ రియాక్టివేట్ చేసిన టీడీపీకి ఇప్పుడు వాయిస్ గల నాయకుడు కావాలి. నాయకుడు దొరుకుతలేరా? మీ దగ్గర రావటం లేదా? మీరు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, వద్దాలనుకుంటున్నారా? ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నారు.